ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ఇమడలేకపోతున్నానని, నా అనారోగ్య కారణాల రీత్యా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. గత 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ఈ జిల్లాకు చేసిందేమీ లేదని, రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించొద్దని, మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తా ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు అన్నారు. కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది, కానీ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు చేసినది ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయాలి. మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి వస్తే 34 సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు. స్వాతంత్రం వచ్చిన దాంట్లో 50% పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది? ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా? లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు? లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా? 34 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంట్ సభ్యులు చేస్తే వాళ్ళు వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా. వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా. ఎందుకు గాను ఆదరించాలా కుటుంబాన్ని? ఈరోజు ఇప్పటికి 3 అయిపోయినారు, ఇప్పుడు 4 ఆయన రాబోతున్నాడు ఫీల్డ్లోకి. వీళ్ళని ఎందుకు గాను ఆదరించాలా పార్టీ, ఈ ప్రకాశం జిల్లా ప్రజలు? నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి. ఏ పార్టీ అనేది కాదు, డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనైనా వస్తారు, పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులు చూడండి. వాళ్ళు చేసినటువంటి ఈ 34 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి, తద్వారా తీర్పు ఇవ్వండి. ఇటువంటి వాళ్ళు ఉండేందువల్ల మనకు జరిగింది విరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా. ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా, ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. తదుపరి వాళ్ళ ఇష్టం, దానికి నేను బాధ్యత కాదు. ఏదేమైనప్పటికీ మీ అందరి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ, నేను వారి ఆదేశాలు శిరసాధించినందుకు క్షమాపణలు చెప్తూ వారి కార్యకర్తగా కొనసాగు.